హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిణి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు. చేపల పులుసు ఇంట్లో చేసుకుంటే ముక్కలు విరిగిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ముక్క విరగకుండా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఫిష్ ముక్కల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ముందుగానే నానబెట్టుకోవాలి. మెంతులు, కరివేపాకులు, జీలకర్ర పౌడర్, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి, టమాటా ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి, ఆవాలు, సాల్ట్ రుచికి తగినంత, కొత్తిమీర సన్నగా తరగాలి, కారం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి. చేపల పులుసు చేసుకోవాలంటే వెడల్పు దాంట్లో చేసుకుంటే ముక్కలు విరగవు. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నాను, పల్లి నూనె వాడుతున్నాను. పల్లి నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ ఎక్కగానే ఆవాలు 1 టీ స్పూన్ వేసుకున్నాను. మెంతులు 1-10 వేసుకోండి, సరిపోతుంది. చేదవుతాయి బాగా వేస్తే. ఇవి వేగాక ఉల్లిపాయ ముక్కలు మనం సన్నగా కట్ చేసాయి ఉన్నాయి కదా, అవి కూడా వేసి కాస్త సాల్ట్ వేస్తే చాలా తొందరగా వేగుతాయి. ఆనియన్స్ కాస్త వేగాయి. ఇప్పుడు నేను 1-3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎప్పుడు వేసుకున్నా మధ్యలో చీల్చి వేసుకోవాలి, లేదంటే పేలుతాయి. పచ్చిమిర్చి కూడా కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని ఇది కూడా వేయించుకోవాలి. అన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసి వేయించుకోవాలి. నేను మీడియం సైజు 3 టమాటోస్ తీసుకొని గ్రైండ్ చేశాను, అది కూడా వేశాను. ఇప్పుడు పచ్చివాసన పోయి టమాటో ఉడికేదాకా మనం సన్న మంట పైన ఉడికించుకోవాలి. చింతపండు 1 గంట ముందు నానబెట్టుకుంటే ఇలా మెత్తగా గుజ్జులా వస్తుంది. మనం ఇలా కలుపుతూ దాని గుజ్జంతా తీసుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ అంతా ఉడికి ఆయిల్ బయటకు వచ్చింది. మనము ఇందాక తీసుకున్న చింతపండు గుజ్జు నీళ్లను మొత్తం ఇందులో వంపుకోవాలి. మీరు ఎంత పులుపు కావాలి అనుకుంటారో అంత చింతపండు వేసుకోవచ్చు. మరీ ఎక్కువగా నీళ్లు వేయకండి, బాగా పల్చగా అవుతుంది, మరీ అంత టేస్ట్ కూడా ఉండదు. ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని కారం వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మనం పులుసు చేసుకుంటున్నాం కాబట్టి కారం ఉంటేనే బాగుంటుంది. రుచికి తగినంత సాల్ట్. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ 1-2 మినిట్స్ ఉడకనివ్వాలి.
ఇలా ఇప్పుడు కాస్త ఉడికిన తర్వాత జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. గరం మసాలా ఇది కూడా 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలి. చేపల పులుసు మంచి టేస్టీగా గ్రేవీగా రావాలి అనుకుంటే కాస్త ఎక్కువ టైమే పడుతుంది, కాస్త వెయిట్ చేయాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ చూసుకోండి. ఇప్పుడు మూత తీద్దాము. ఇలా మూత తీసినప్పుడు ఆయిల్ పైన తేలిందంటే మనకు గ్రేవీ అంతా బాగా ఉడికినట్టు. ఇలా ఉడికిన తర్వాత సాల్ట్ చూసుకొని వేసుకోండి, నాకైతే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పులుసులో వేసుకోవాలి. పులుసులో చేప ముక్కలు వేసిన తర్వాత నేను స్పూన్ పెట్టి కలపను, ఎందుకంటే ముక్కలు అంతా విరిగిపోయి ముండ్లంతా పులుసులో కలుస్తాయి. అలా కాకుండా ఇలా ఒక క్లాత్ తీసుకొని మనం కడాయిని ఇలా తిప్పండి, సరిపోతుంది. స్పూన్ మాత్రం పెట్టకండి. ఇలా చూపెట్టే విధంగా ఒక క్లాత్ తీసుకొని కడాయి అంతా ఇలా తిప్పుకోండి, కలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి, మనకు ఫిష్లో వాటర్ ఉంటాయి కదా, వాటర్ కూడా బయటకు వచ్చాయి. కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకోండి, సరిపోతుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఫిష్ ముక్కలు ఉడికిపోయాయి. ఫిష్ ముక్కలకు ఎక్కువ టైం కూడా పట్టదు, 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే చాలా తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. తెలుగువారి చేపల పులుసు తయారైంది. మంచి గ్రేవీ టేస్టీతో చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ముక్క విరగదు. అలాగే వీడియో ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.